చెక్పోస్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి సూచించారు. చీపురుపల్లిలో ఆకస్మికంగా చెక్పోస్టులను తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు కరోనా తాకడంతో జిల్లా బోర్డర్లలో నిఘా మరింత కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. విధులు నిర్వహిస్తున్న వారు చాలా జాగ్రత్తలు వహించాలని, బోర్డర్ల వద్ద శానిటైజర్లు మాస్కులు గొడుగులు అన్ని సిద్ధంగా ఉన్నాయా లేదని ఆరా తీశారు. ఎన్ని షిఫ్టుల్లో విధులకు హాజరవుతున్నారో తెలుసుకున్నారు. ఇన్స్ట్రక్షన్ ఉంది అయినప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు గాను వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేసి వాళ్ళకి మెడికల్ చెకప్ చేసి ఇమిడియట్ గా క్వారంటైన్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త జిల్లాలో కొత్త కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి ఏమైనా చెక్ పోస్టుల సంఖ్య ఏమైనా పెంచారా మేడం? ఇది అంతర్జిల్లా విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకు అనుసంధానమైన రహదారి. దీనికి సంబంధించి ఏమైనా చెక్ పోస్టులు ఏమైనా పెంచారా మేడం? అంటే చెక్ పోస్ట్ అన్ని కూడా ఇంతకు ముందే ఆల్రెడీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అన్ని కూడా సీల్ చేసాము. ఫస్ట్ నుంచి కూడా సీల్ చేసాము. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి చెక్ పోస్ట్ ని ఇప్పుడు స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. సో టోటల్ 15 చెక్ పోస్ట్ ఆపరేట్ అవుతున్నాయి మొత్తం జిల్లా మొత్తం మీద. సో అన్ని చెక్ పోస్ట్ కూడా అంటే అటువైపు మెయిన్ నేషనల్ హైవేలో ఉన్నటువంటి కందిగడ్డ వలస చెక్ పోస్ట్, నాత వలస చెక్ పోస్ట్ వాటన్నిటిని కూడా స్ట్రెంగ్తన్ చేశాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ టైం గానీ ఏ టైంలోనూ కూడా ఎవరు పోలీస్ నోటీస్ లో లేకుండా లోపలికి ప్రవేశించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసి మెడికల్ చెకప్ కి పంపించడం అనేది జరుగుతుంది. మొబైల్ ప్లస్ వేడిపేడి మనం ఫోన్ చేసి పక్కన కొనుక్కుని ఆ నెంబర్ రెండు.